హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఫుడ్స్. ఈరోజు సాటర్డే అండి. మరి వెజిటేరియన్ ఓన్లీ వెజిటేరియన్ మెనూ ఉంది, లంచ్ మెనూ. ఈరోజు మీకు ఏమేమి వండానో చూపిస్తాను. వంకాయ మసాలా, పప్పుచారు, కాకరకాయ పొడి, మునగాకు పొడి, అండ్ లాస్ట్ నంచుకి అప్పడాలు, ఇంకా చల్లమిరపకాయలు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఎవ్రీడే ఫస్ట్ కాకరకాయ పొడి వేసుకుంటా ఒక ముద్దకి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ మునగాకు పొడి. నెక్స్ట్ కర్రీ, వంకాయ మసాలా. వంకాయ మసాలా ఎలా చేయాలో వీడియో ఉంది ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మంచి గుత్తి వంకాయ కూర చేసి పెట్టాను నేను, చూడండి ఫ్రెండ్స్. అండ్ కర్రీ, తర్వాత పప్పుచారు, లాస్ట్ ఫినిషింగ్ టచ్ పెరుగు కూడా ఉండొచ్చు, వేసుకోవచ్చు, కానీ జలుబు ఉందని వేసుకోవట్లేదు. అండ్ ఎంత పెద్ద రాజు అయినా పేద అయినా తినాల్సింది మనం అన్నమే. సో చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ. నేను తిని చూపిస్తాను మీకు, మీరు కూడా నేను తింటుంటే మీకు తినాలనిపించాలా, అలా ఉండాలన్నమాట. ఈ పొళ్ళు అనేది చాలా పాతకాలం నుంచి ఉంచి మంచి హ్యాబిట్ అసలు, ఫస్ట్ ముద్దతో ఇలా తినడం. నెక్స్ట్ మునగాకు పొడి ఫ్రెండ్స్. స్పెషల్గా వీడియో కోసము అప్పడాలు అండ్ సల్లమిర్చి వేయించుకున్నాము. ఇంకోటి మా పిల్లలు అయితే ఏది పెట్టినా తింటారండి, డైలీ ఇది కావాలి అది కావాలి అని అసలు పేచీలే పెట్టరు. పచ్చడి ఉన్నా పచ్చడి తింటారు, పొళ్ళుతో ఉంటే పొళ్ళుతో తింటారు, కర్రీయే కావాలి ఇది కావాలి కంపల్సరీ అని అస్సలు అడగరు. అండ్ ఇంకోటి ఏంటంటే, నా బడ్జెట్ ప్రకారమే నేను వంట చేసుకుంటూ ఉంటాను అనమాట. బడ్జెట్ మించి వెళ్ళనే వెళ్ళను నేను. సో మన బడ్జెట్ ప్రకారం మనం ప్రిపరేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కర్రీ. లాస్ట్ పప్పుచారు వడ్డించుకుంటాను ఫ్రెండ్స్. సాటర్డే పప్పుచారు స్పెషల్ ఉంటుంది, కంపల్సరీ. టమాటా పప్పు అన్న, పప్పుచారు అన్న. ఈ పప్పుచారులోకి ఏంటంటే మన చల్లమిర్చి బాగుంటుంది, కర్రీస్లోకి పాపడి బాగుంటుంది, చారులోకి చల్లమిర్చి బాగుంటుంది. మరి వీలున్నప్పుడు ఈ పొళ్ళు మళ్ళీ ఇలాంటి చల్లమిర్చీలు కొంచెం అప్పడాలు అవన్నీ పెట్టుకుంటుంటా. ఇది సాటర్డే కూడా మెనూ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ మెతుకు వరకు మేము ఇట్లా ఫుల్గా తినేస్తాము. ప్లేట్లో ఏమి ఉండవు, కొంచెం ఏదో కడిగేసినారని కూడా అడగచ్చు మీరు, ఎందుకంటే అంత నీట్గా తినేస్తాం మేము. ఇలాగే తినాలి ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే హాఫ్ ప్లేట్ మొత్తం అన్నం కూర మెతుకు అవన్నీ పెట్టి నింపేస్తారు, అట్లా కాదు. ఇట్లా నీట్గా తినండి. ప్రతి సాటర్డే మీకు నచ్చితే ఈ మెనూ ఫాలో అవ్వండి, ఇంట్లో చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.